యూట్యూబ్ వీక్షకులకు నమస్కారం. మెయిల్లో వచ్చిన ఒక సందేహానికి సమాధానాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా వయస్సు 36 సంవత్సరాలు. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాను. నా బరువు 60 కేజీలు. కాళ్ళు చేతులు నీరు పట్టి నొక్కితే గుంటలు పడతాయి. కీళ్ళు వాపును కలిగి ఉండి నొప్పి పెడతాయి. చల్లటి స్నానం హాయిగా ఉంటుంది. నాకు 2 సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది. నాకు హోమియో మందులను సూచించగలరు ఓ సోదరి ఖమ్మం నుండి. మీరు రాసిన సమస్యను బట్టి మీకు EPIS-200 అనే మందు సరిపోతుంది. మీరు ఈ మందును వారానికి ఒకరోజు చొప్పున, ఉదయం 1 డోసు, సాయంత్రం 1 డోసు చొప్పున, 200 పొటెన్సీలో సుమారు 4 వారాల పాటు వాడినట్లయితే మీ సమస్య అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. అలాగే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లయితే ఈ సమస్య అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా నీరు ఎక్కువ పడుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు కూరల్లో ఉప్పు నూనెను తగ్గించాలి. అలాగే స్పైసీ ఫుడ్స్ను ఎక్కువగా తీసుకోకూడదు. వీలైనంత వరకు సాత్విక ఆహారాన్నే తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కువగా పాలు, గుడ్లు, తాజా ఆకుకూరలను వాడటం వల్ల ఈ సమస్య అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. అలాగే ఒకే చోట కూర్చొని విధులను నిర్వర్తించడం అనేది చేయకూడదు. మధ్య మధ్యలో గంటకు ఒకసారి కనీసం 1-3 నిమిషాలు లేచి నిలబడడం లేదా అటు ఇటు నడవడం అనేది చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ కంటిన్యూషన్ కూర్చోవడం అనేది లేకుండా ఉండి ఈ పాదాల వాపు కానీ, మొకాళ్ళ దగ్గర నీరు రావడం కానీ, అలాగే కాళ్ళు ఎక్కువసేపు తిమ్మిర్లు అనేటివి రావడం కానీ జరగకుండా ఉండి ఈ అవస్థ అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. ఇలాంటి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు కనుక తీసుకొని ఈ మందును వాడుకున్నట్లయితే ప్రయోజనం ఉంటుంది. మరి యొక్క సందేహానికి సమాధానాన్ని వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.